ఓసిపిటు భూ నిర్వాసితుల గ్రామమైన లత్నాపూర్ గ్రామంలో మిగిలిపోయిన 283 ఇండ్లకు ఆరెండర్ ప్యాకేజీ కోసం గత 72 రోజులుగా నిర్వాసితులు చేస్తున్న నిరసన దీక్షను సోమవారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేసి నిర్వాసితులను జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఇండ్ల కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. పూర్తి వివరాల ప్రకారం లద్నాపూర్ గ్రామంలో మిగిలిపోయిన భూ నిర్వాసితులకు ఆరెండర్ ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు తమ ఇళ్ల వద్ద సింగరేణి వారు ఎలాంటి పనులు నిర్వహించకుండా టెంట్ వేసుకుని నిరసన దీక్ష చేస్తున్న విషయం విదితమే. కాగా సోమవారం రాత్రి నిరసన దీక్ష చేస్తున్న టెంట్ వద్దకు పోలీసులు చేరుకొని టెంట్ తొలగించి గ్రామానికి చెందిన సుమారు 90 మంది పురుషులను మహిళలను జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించి ఇళ్ల కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ గ్రామానికి చెందిన 4 వ్యక్తులు గ్రామ పంచాయతీ పరిధిలోని వాటర్ ట్యాంక్ పైకెక్కి పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి సిఐ సతీష్, రామగిరి ఎస్ఐ రవిప్రసాద్ ట్యాంక్ వద్దకు చేరుకొని నిరసన విరమించాలని కోరడం, గ్రామస్తులు సైతం ట్యాంక్ పైకి ఎక్కిన వారికి మద్దతు తెలపడం పెద్ద పెట్టిన వాగ్వాదం చోటు చేసుకుంది. ట్యాంక్ వద్దకు చేరుకొని నిరసనకు మద్దతు తెలుపుతున్న వ్యక్తులను అక్కడికక్కడే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించడంతో గ్రామస్తులు పోలీసులతో మరోసారి వాగ్వాదానికి దిగారు. మంత్రి సిఐ రామగిరి ఎస్ఐ నిరసనకారుల వద్దకు వెళ్లి నిరసన విరమింపజేయాలని కోరడంతో తమ డిమాండ్లను పరిష్కరిస్తే తప్ప కిందకి దిగిరామని పైకి రావాలని, చూస్తే తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి చనిపోవడానికి సిద్ధమని, అలాగే అక్రమంగా అరెస్టు చేసిన మా వాళ్లను విడుదల చేయాలని, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, లేకపోతే పురుగుల మందు తాగి చస్తామంటూ అక్రమంగా అరెస్టు చేసిన మా వాళ్లను విడుదల చేయాలని, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, లేకపోతే పురుగుల మందు తాగు చేస్తామంటూ హెచ్చరించారు. అరే బాబు జరుగు అయ్యా, నేను అది ఓవర్ ఇచ్చిన లెటర్ ఇక్కడ, అది ఓవర్ ఇచ్చిన మాకు లెటర్ ఎవరైందా చివరకు సిఐ ఎస్ఐలు జేసీతో ఫోన్లో చర్చించి నిరసనకారులతో మాట్లాడితే సింగరేణి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని హామీ ఇవ్వడంతో తమ నిరసన విరమించి కిందికి దిగివచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ స్వయంగా తమకు రావాల్సిన నష్టపరిహారం ప్యాకేజీ ఇవ్వకుండా తమ ఇండ్లను కూలగొట్టడం ఏమిటని ప్రశ్నించారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో తమకు చావే సరైనవని హెచ్చరించారు. రజిత, మాది లద్నాపూర్ గ్రామము. గత 3 నెలలుగా మేము శాంతియుతంగా పోరాటం చేసినాం. అర్ధమరాత్రి ఆ రోజు 15 రోజులకు అర్ధమరాత్రి మా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని వేరు, శాంతియుతంగా పోరాటం చేస్తాం. అమ్మ, మేము పర్మిషన్ ఇస్తాం, మీరు ఏ లొల్లులు గొడవలు చేయకండి, మీరు ఏ సింగరేణి లోపల క్వారీలో పోకండి, ఏ ధ్వంసం చేయకండి అని మాకు సిపి గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరు ఒప్పుకున్నారు. సరే అనుకోండి, మేము శాంతియుతంగా పోరాటం చేసినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు న్యాయం జరగలేదు. అసలు న్యాయం జరగకపోవా, ఇప్పుడు 3 నెలల పాటు ఎండనక వానంగా తెల్లందాకా పొద్దున్న దాకా మా వాళ్ళు అందరూ నిరసన చేస్తుంటే అర్ధమరాత్రి డోర్లు కొట్టి మరి నడింట్లో పడుకున్న వాళ్ళని పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని వేరు. ఇక్కడ కాదు, మా మండలి కాదు, కొయ్యూరు, జైపూరు, అటు మంచిర్యాలకు తీసుకుపోవాల్సిన కారణం ఏంది? దీనికి బాధ్యులు ఎవరు? మేము కంప్లీట్గా మేము అర్హులం, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్కి మేము అర్హులం. మమ్మల్ని ఇట్లా ఎందుకు చేస్తారు సింగరేణి వాళ్ళు? మా మీద ఎందుకు ఇంత కక్ష కట్టిర్రు? మాకు న్యాయం జరగాలి. మా పిల్లలకు భూములు లేవు, జాగాలు లేవు, చదివిద్దామంటే డబ్బులు లేవు. మాకు మేము ఉపాధి కోల్పోయినాం. వేరే ఊళ్ళల్లో పోతే వాళ్ళు అంటారు, మీకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, మీకు పనుల కోసం పొరుగురికి ఎందుకు వస్తారు? మాకు భూములు జాగాలు అన్నీ పోయినాయి.
वाय जरगा आरडीओ गार कलेक्टर गार अंदर इक्की रावाले सिंगरेन अधिकारी इक्की रावाले मम्मी अंदर आड़वा अंदर पटक कारणमेंटे मेमेम तपना दंगलमा लंगलमा मे बोमल उदांग इच्छा लेकिन मैं दर मैं लाखावा दंगतना मम्मी एनक अरेस्ट चेयले आड़वा चूत ले मगवा चूत ले मम्मी पिल मेम अंदर मन डबा सत्तम अदे उद्देश्य अंत राे साई मे शांति चयनी अट्लेक मैं अलर चेयले मे ना मैं देन युद्ध दिगले शांति विधा मे पोराटम से अंदर की दंड पे कल नई सर्पंच अरेस्ट इंटी पुलिस इंटी वाली मुझे मुफ्त मंदिर वीलूमें पाकेजी आरेंद पाकेजी रावाल।